हलो प्रोग्राम आप प्रॉब्लम गणपति बप्पा मलशा गणपति बप्पा जय बोलो गणेश महाराज की जय। भारतीय जनता पार्टी जगित्याल पटना शाखा नुंडी
మన చింతకుంట చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. ఇక్కడ మంచిర్ల బావి దగ్గర చాలా వరకు వినాయక నిమజ్జనాలు రేపు జరగబోతుంది కాబట్టి ఇంతకుముందే మున్సిపల్ డీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. రోడ్డుపై వినాయకులు తీసుకొచ్చే సమయంలో రోడ్డుపై చాలా వరకు గుంతలు ఉన్నాయి, అవి పూడ్చామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ నిజామాబాద్ హైవే నుంచి వెళ్ళి ఏవైనా భారీ వాహనాలు వచ్చేటివి ఉన్నాయో ఆ భారీ వాహనాలను దారి మరలించి అట మన చలిగల్ బైపాస్ నుండి వెళ్ళి అటు తీసుకెళ్లే విధంగా మేము పోలీస్ శాఖ వారి వరకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లైటింగ్ వ్యవస్థ కానీ వాటర్ మంచినీటి కానీ అన్ని విషయాలు, ఎందుకంటే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ మున్సిపల్ వ్యవస్థ దుర్వినియోగం చేస్తుంది. ఇప్పటికైనా కానీ అధికారులు కొంచెం మిదటి ప్రజల హిందువుల మనోభావాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి. ఏదో నామమాత్రంగా తాత్కాలికంగానే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గణేష్ నిమజ్జనాన్ని నవరాత్రులు హిందూ బంధువులు ఎంతో భక్తిశ్రద్ధలతో 9 రోజులు పూజించుకొని నిమజ్జన కార్యక్రమానికి భారీ ఎత్తున మంచి భజంత్రులతోటి వేషధారణలతోటి భక్తులు చాలా వరకు విచ్చేస్తారు. ఎందుకంటే పెద్ద పండుగ హిందువులకు ఇది, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జగిత్యాల మున్సిపల్ వారు కూడా కొంచెం మరీ ఇంకా వేగవంతంగా ఈ పనులు కానీ వాటర్ వ్యవస్థ కానీ లైటింగ్ వ్యవస్థ కానీ రోడ్డు వ్యవస్థ కానీ కేవలం చిన్న దుబ్బగా ఏదో తూతూ మంత్రంగా ఒక వర్షం పడితే మొత్తం వెళ్ళిపోయే విధంగా ఉన్నది. ఇకైనా కానీ అంటే ఇది మేము కూడా కలెక్టర్ దృష్టికి ఇవాళ తీసుకెళ్ళడం జరుగుతుంది. కలెక్టర్ గారికి కూడా మేము ఆల్రెడీ ఉత్సవ సమితి నుంచి వెళ్ళి చెప్పడం జరిగింది. కొంచెం హిందువుల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని ఈ నిమజ్జనం ఏర్పాట్లు వేగవంతంగా చేసి నాణ్యతగా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుండి తెలియజేస్తుంది. భారత్ మాత జై గణేష్. జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ తరఫున గణేష్ నవరాత్రులు పూర్తి చేసుకొని రేపు నిమజ్జనం చేసే సందర్భంలో ఇక్కడ చింతకుంటలో ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. ఈ ఏర్పాట్లను పరిశీలిస్తున్న క్రమంలో ప్రతి సంవత్సరము మున్సిపల్ వారు తాత్కాలికంగా రోడ్లు ఏర్పడడం జరుగుతుంది. ప్రజాధనాన్ని కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతి సంవత్సరము తాత్కాలిక రోడ్ల నిర్మాణం చేయడం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఇదే రోడ్ల నిర్మాణం కానీ ప్రతిదీ కూడా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తే హిందువుల మనోభావాలను గుర్తించినట్టు అవుతుంది. అదేవిధంగా తెప్పల ఏర్పాటు కూడా నాసిరకం తెప్పలు పెడుతున్నారు. పోయినసారి సాక్షాత్తు మున్సిపల్ చైర్మన్ గారు పడిపోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేము మున్సిపల్ శాఖ వారు కోరుతున్నది ఏంటంటే ఏర్పాట్లు అనేది ఖచ్చితంగా చేయాలి. ఏర్పాట్లు చేయకపోయేసరికి హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టయితుంది. అంతేకాకుండా పోలీస్ శాఖ వారు కూడా ఒక విన్నపం ఏంటంటే పత్రికాముఖంగా ఈ భారీ వాహనాలను చెలిగల దగ్గర డైవర్ట్ చేసి లోపలికి ఎంట్రీ కాకుండా చేయడం వల్ల ఈ వచ్చే వినాయకులు ప్రశాంతంగా రాగలుగుతారు. అంతేకాకుండా నవరాత్రులు పూర్తయిన సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం పట్టణ శాఖ తరఫున భక్తి శ్రద్ధలతో ఆ భావనతో ముందుకొచ్చి ఆ గణేష్ నవరాత్రులు పూర్తయిన సందర్భంలో భక్తిభావంతో అందరూ కూడా భక్తి పాటలు వేసుకొని అందరూ కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మున్సిపల్ శాఖ మళ్ళొకసారి తెలియజేస్తున్నాం, రోడ్ల ఏర్పాటు కానీ మంచినీళ్ళ ఏర్పాటు కానీ లైటింగ్ ఏర్పాటు కానీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మెజారిటీ ప్రజల హిందువుల మనోభావాలను గుర్తించాలని పత్రికాముఖంగా విన్నవిస్తున్నాం. జై హింద్, భారత్ మాతకి.